హలో ఫ్రెండ్స్, నేను అనంతలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అను స్వీట్ హోమ్. ఈరోజు నేను ఈ వీడియోలో చామదుంపలు ఫ్రై చూపిస్తున్నానండి. చాలా ఈజీగా అయిపోతుంది. రసం సాంబార్లకి సైడ్ డిష్గా సూపర్ ఉంటుంది. ఒకసారి అలా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక 1/4 కిలో చామదుంపల్ని ఉడికించుకుని ఇలా పీల్ తీసి పెట్టుకోండి. కుక్కర్లో 2 విజిల్స్ రాణించుకుంటే సరిపోతుంది. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక అల్లం వెల్లుల్లి వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసిన ఆనియన్స్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అందులోనే సాల్ట్, పసుపు యాడ్ చేసుకుని దోరగయ్యేంతవరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని బాగా మగ్గించుకున్నాక అందులో మనం ఉడికించి పెట్టుకున్న చామదుంపలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చామదుంపల్లో జిగురు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కడాయికి అంటుకుపోతాయి, అందుకని ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఒక 5 to 6 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయ్యాక అందులో ధనియాల పౌడర్ వేసుకుని ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో తగినంత కారం వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక అందులో కసూరి మెతి, కొత్తిమీర తరుగు వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ చామదుంప ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రసం సాంబార్లోకి సైడ్ డిష్గా ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.